Action! మూవీ అయితే బ్లాక్ బస్టర్, సమంత అయితే యాక్టింగ్ చింపేసింది. డైలాగ్స్ కానీ బాడీ ఎక్స్ప్రెషన్ బామలాగా చాలా బాగా యాక్ట్ చేసింది. అంటే డైలాగ్స్ అంటే మనం నార్మల్ మాట్లాడుకునే డైలాగ్స్ కాదు కదా, రాజమండ్రి యాసలో ఉంటాయి, వేరే స్లాంగ్లో ఉంటాయి. కానీ సమంత డైలాగ్స్ సూపర్ చింపేసింది. ఫస్ట్ మెయిన్ హైలైట్ అయితే సమంత యాక్టింగ్, ఇంకా ఆమె సింగింగ్ కూడా, ఎక్స్ప్రెషన్స్ ఎవ్రీథింగ్. అండ్ నెక్స్ట్ అయితే రాజేంద్ర ప్రసాద్, ఆయన కూడా చాలా బాగా యాక్ట్ చేశారు చంటి క్యారెక్టర్లో, సపోర్టింగ్ రోల్. అండ్ డైరెక్షన్ నందిని రెడ్డి, డైరెక్షన్ సూపర్ ఉంది, చాలా బాగుంది. డన్ రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ బాగుంది, చంటి క్యారెక్టర్లో చాలా బాగా యాక్ట్ చేశారు ఆయన, రాజేంద్ర ప్రసాద్ గారు. అండ్ మధ్యలో ఫస్ట్ హాఫ్లో జగపతి బాబు ఒక ఎంట్రీ ఉంటుంది, అది కూడా బాగుంది. ఆయన చెప్పిన డైలాగ్స్, ఆయన పాడిన పాట, అండ్ ఒకటి లాస్ట్ ఎండింగ్ క్లైమాక్స్ సీన్ ఉంటుంది. సమంత అండ్ రావు రమేష్ ఇద్దరి మధ్య ఒక క్లైమాక్స్ సీన్ ఉంటుంది, ఎమోషనల్ టచ్. దానికైతే వింటుంటే ఏడ్చేస్తామన్నమాట, అండ్ ఒక సాంగ్కి కూడా ఏడ్చేస్తాం. సో లాస్ట్ సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్ డ్రామా వెళ్ళిపోతుంది, ఫస్ట్ హాఫ్ మాత్రం హ్యాపీగా నవ్వుకోవచ్చు, ఫుల్ కామెడీ. బ్లాక్ బస్టర్ 4 out of 5 నాకైతే చాలా నచ్చింది. నాగ చైతన్య లాస్ట్ ఎంట్రీ సీన్లో ఆమె సమంత బామ నుంచి సమంత అవుతుంది కదా, రాజేంద్ర ప్రసాద్ నుంచి నాగ చైతన్య అవుతాడనమాట. సో లాస్ట్ ఎండింగ్లో బస్ స్టాప్ దగ్గర బామని పికప్ చేసుకోవడానికి వస్తారు, అప్పుడు హెల్మెట్ తీస్తే నాగ చైతన్య. కాదు కొన్ని ఉంటాయి కదా అందుకే పట్టుకుంటారు, అందుకే మనకి ఏం వేసినా నడుస్తుంది మన దానికి. అంటే సినిమాకి వచ్చాడు, సినిమా చాలా చాలా బాగుంది, సినిమా బాగుంది పోయా, సీట్లలో కూసారు ఎవరు, ఇట్లా గప్పర గప్పడ 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 ఎగురుతూనే ఉంటారు, అంత బాగుంది సినిమా. ఓ బేబీ బేబీ అని మనం ముద్దుగా ఒక అమ్మాయిని పిలుచుకుంటాం కదా, బేబీ బాగున్నావు బేబీ, తిన్నావు బేబీ, ఎట్లున్నావు బేబీ, బాగుంది, అదే టైటిల్ పెట్టారు. మా బేబీకి పిచ్చి పిచ్చిగా నచ్చింది. పొద్దు అలా సినిమా తీసుకుపోవాలనుకున్నాం మా పోరుని, మా పోరు ఏమన్నా అంటే ఏంద్రా సినిమా తీసుకుపోవాలని టికెట్లో పైసలు లేవు, మరి ఏం చేయాలి, నేనేమో నడుక్కొని వచ్చిన పొద్దు లేచి. కానీ సినిమా మాత్రం బాగుంది, రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ బాగుంది, రాజేంద్ర ప్రసాద్ గారు ఒకటేసారి యూత్ అయిపోతారు, యూత్ అయిపోయి నాగచైతన్య అయిపోతే ఎట్లుంటే సినిమా, అదే లాస్ట్లో నాగచైతన్య వస్తారు, అది మాత్రం బాగుంది. నందిని రెడ్డి గారు కూడా క్యారెక్టర్ చేశారు, అది బాగుంది. తర్వాత ప్రతి ఒక్కరు నవ్వుకొని 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 వస్తారు, ఎందుకు చెప్పాలా, రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ లాస్ట్లో ఏడిచిన భయా బాగా, నేను నాకు బాగా బాధ అనిపించింది, ఎందుకంటే తల్లిదండ్రుల గురించి అంత గొప్ప మాట్లాడారు కదా, అందుకే ఏడుపొచ్చింది. సినిమా మాత్రం బాగుంది భయ, ఎందుకు భయా నవ్వుతున్నావు, నవ్వుక నవ్వుక అట్లనే ఉంటుంది రివ్యూ. భయా మోషన్స్ బాగా అవుతున్నాయి భయా, అంత పిసికినట్టు అవుతుంది, అంత పొద్దుగా అన్నం తినలే నేను, ఏమైనా ఇక్కడ దొరుకుతుందా ఎడేమన్నా, సినిమా ఇప్పుడే చూసినా అయ్యే పోవాలి, అంత పిసికినట్టు అవుతుంది, ఏమనుకోక భయా, అంత ఎక్కువ మాట్లాడలేకపోతున్నా, అంత కడుపు అంతా విసుకినట్టు అవుతుంది, అంత 2 రోజుల మోషన్స్. ఓకే నమస్కారం అండి, థ్యాంక్ యూ. ఈరోజు రిలీజ్ అయినటువంటి చిత్రం ఓ బేబీ చిత్రం. సో చాలా అద్భుతంగా ఉంది, నందిని రెడ్డి మేడం గారు మంచి బూస్ట్ శక్తివంతమైనటువంటి చిత్రాన్ని నిర్మించారు. సో ఎవ్రీ ఆడియన్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, సో సీట్లో కట్టిపడేస్తుంది సినిమా. సో ఇంకా ఈ చిత్రంలో గర్వదగిన అంశం ఏంటంటే, మామూలుగా ఓ బేబీ అంటే కూడా స్త్రీ మన కళ్ళకు కనిపిస్తారు. సో తనలో స్త్రీలో ఉన్నటువంటి మాట వైచల్యంతో నడవడికతో ఉన్నటువంటి వలగారిటీని చూపించడమే ఇక్కడ ప్రత్యేకత, అది మనం ప్రతి ఒక్కరు ఎవరీ డోంట్ మిస్ యువర్ ఎవ్రీబడి ఆడియన్స్. సో ఫ్యాంటాస్టిక్ దిస్ మూవీ, సో సూపర్ డూపర్ హిట్ సినిమా అనే సందేహం లేదు. తర్వాత ఈ చిత్రాన్ని డిజైన్ చేయడానికి ఎవ్రీ ఫ్రేమ్లో మేడం గారు, నందిని రెడ్డి మేడం గారు కనిపిస్తారు, ఇందులో సందేహం లేదు. సో టోటల్గా సినిమా నిర్మించడం రావు రమేష్ గారు అయితేమి కానీ, ఇంకా జగపతి బాబు గారు అయితేమి, ఇవ్వినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు అయితే కానీ వాళ్ళ క్యారెక్టర్లో అద్భుతంగా ఒదిగిపోయారు. సో సమంత గారు చేసినటువంటి ఫీలింగ్స్ని బాగా ప్రేక్షకుడిని బాగా ఆకర్షించి కట్టిపడేస్తున్నటువంటి ఫీలింగ్స్ ఉంది. సమంత గారు ఎప్పుడో తన తెలుగు ఇండస్ట్రీలో సమంత గారు తన శైలితోటి మంచి నటనని ఎప్పుడో ముద్రేసుకున్నారు. సో ఈ చిత్రం కూడా ఇంకొక బేసికల్ పాయింట్గా మేడం గారికి ఇంకా అద్భుతమైనటువంటి సక్సెస్ శైలిగా నిలిచేటువంటి ముద్ర వేసుకునే అంశాలు ఉన్నాయి. సో ఇంకో ఈ చిత్రం ద్వారా నుంచి సమంత గారికి ఇంకొక ట్రెండింగ్, ఇంకొక శక్తి అనేటువంటి ఉంది. సో టోటల్గా ఈ చిత్రం లేటెస్ట్గా ఉన్నటువంటి మాలు నిత్య జీవితంలో జరిగేటువంటి స్త్రీలకి మంచి బూస్ట్ శక్తివంతమైన చిత్రంగా కూడా నిలిచేట ఉంది. డోంట్ మిస్ మరి ఎవరిబడి, ఇంకో మరి వన్ మోర్ ఎవరు మిస్ కాపక్కడ చిత్రం. సో నందిని రెడ్డి గారికి ఈ చిత్రం
ప్రయత్నం చేసినంత వరకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. సూపర్ డబ్ బ్రిటిష్ సినిమా సందేహం లేదు. థ్యాంక్ యూ, నమస్కారం.